ఏమిటి పార్తి? పార్తి, చూడు పార్తి, పెళ్ళి అనేది ఆడదాని రక్షణ కోసం, ఆత్మగౌరవం కోసం మన పెద్దలు నిర్ణయించింది. మొండితనంతో మగవాడు అమాయకత్వంతో ఆడితే ఒక్కొక్కప్పుడు చల్లగా సాగే సంసారంలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. నీ అక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని కనపడే ప్రతి మగవాడు నీ బావలాంటి వాళ్ళే అవుతారని భయపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇంకా పూర్తి కాలేదమ్మా, అవతల పెళ్లివారు వచ్చేసారు. అయిపోవచ్చింది బాబాయ్, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. చూడు భారతి, నీ పెళ్ళి అయిపోతుందన్న సంతోషంతో నీ అక్క అయిపోయిన దిగులే మర్చిపోయాడు బాబాయ్. ఆ సంతోషం ఆయనకు అలాగే ఉండాలంటే నువ్వు మనసు మార్చుకుని ఈ పెళ్లి ఒప్పుకో. మన రోజుల్లో ఈ పెళ్లి చూపులు తతంగాలన్నీ ఉండేవట్రా. ఏమిటో రోజు రోజుకి చరిత్ర మారిపోతుంది. కాకపోతే ఒక విధంగా ఈ పద్ధతి ఉండటమే మంచిదిరా. అది లేకపోతేగా నేను జీవితంలో దెబ్బతిన్నాను. దీన్నే గనక ముందు చూసింటే నేను పెళ్లి చేసుకుని ఉండేవాడట్రా. కేరా, నెత్తి మీద జీలకర్ర బెల్లం చేయిపెట్టిన తర్వాత అప్పుడు చూసి నోరు తలబెట్టానరా. ఈయనకి మూడు ముళ్ళు వేయడం చేత కాకపోతేను ఒక మూడి నేనే గట్టిగా వేసుకున్నాను. ఆ సంగతి అందరితో చెప్పేయమంటారా? చెప్పే, చెప్పినంత మాత్రం ఇప్పుడు నాకు పోయేదేవీ లేదు. రే, దాని ముఖం చూసి ఆ రెండు ముళ్ళు ఎక్కడ విప్పేస్తానని టక్కన మూడో మూడు వేసేసారా? లేదురా, ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావు. అన్నయ్య, ఆయన మాట వినకు, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలల్లే మన అందరినీ కూర్చోబెట్టి పాఠం మొదలు పెడతా. నువ్వు అంటే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టిస్తాను. ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మగవాళ్ళ మనం నిర్ణయం తీసుకుంటే ఎలాగండి? ముందు మీ అమ్మాయిని అడగండి. అన్నయ్య అడుగుతుంటే వదిన సిగ్గుపడుతుంది. నువ్వు అడగలే రజని. ఏం వదిన, మా అన్నయ్య కూడా నీకు నచ్చాడు కదూ. రెండు నిమిషాలు మీ అన్నయ్య గారితో ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు అన్నట్టుగా నీ కూతురు మంచి పకడ్బందీగా ఉంది. ఈ రోజుల్లో పెళ్లి కొడుకులు నాకు స్కూటర్ కావాలి, నాకు కారు కావాలి అని అంటుంటే నీ కూతురు స్వయంవరంలో పెళ్లి కూతురులా నా కొడుకుని టెస్ట్ చేసేట్టుంది. అసలు చరిత్రలో మీరు ఇప్పుడు పాఠం మొదలు పెట్టకండి. వాళ్ళిద్దరూ ఏదో ముచ్చటగా మాట్లాడుకోవాలనుకుంటున్నారు. మనం అవతల మాట్లాడుకొని బయటకు వెళ్తాను. ఉద్యోగం దొరకకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మీ నాన్న మా నాన్న తరచాలంటే ఇప్పుడు అవన్నీ ఎందులే, మొత్తాన్ని బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు. అయినా పెళ్లి చూపులంటే అందమైన ఆడపిల్లని చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను. అఫ్ కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారనుకోండి. తీరా చూస్తే మీరు ఇలా ఇంటర్వ్యూ మొదలెట్టేశారు. చూడండి, మీకు వంట వచ్చా, వర్క్ వచ్చా, అల్లికలు వచ్చా, ముగ్గులు వేయటం వచ్చా అని టికమక పెట్టక ఇటు ఈజీ కానివ్వండి ప్లీజ్. మీరు సరదాగా మాట్లాడతారండి. మీరు కూడా అనేసారా, సరిగ్గా ఇలాగే మా స్నేహితులు కూడా అంటారండి. సరదాగా మాట్లాడడం వరకేనా, లేకపోతే ఇంకేమైనా సరదాలు ఉన్నాయా మీకు? సరదాలా అంటే? అదే, సిగరెట్ తాగడం లాంటిది. నవ్వుతూ నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలెట్టేశారే. ఇది ఇంటర్వ్యూ కాదండి, నా కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి. అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. లేకపోతే మిమ్మల్నే కాదు, అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోను. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి. మీరు సిగరెట్ తాగకూడదు. సిగరెట్లా? అఫ్ కోర్స్, నాకు సిగరెట్ లాగా అలవాటు ఉందనుకోండి. అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేటని ప్రయత్నించేస్తాను. మీరు మత్తు పదార్థాలు తీసుకోకూడదు. నాకు అలవాట్లేదు, కానీ మనిషి బాధలు మర్చిపోవడం కోసం తాగుతాడంటారు. అలాంటి మనుషులను చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది. మీరు పరస్త్రీ వంక కన్నెత్తి చూడకూడదు. పరాయాడదాని వెనక పరుగులు తీసి అంత బలహీనం అనుకున్నారా? ఓకే, నెక్స్ట్.
పెళ్ళయ్యాక కొంతకాలం పిల్లలు. వెరీ ఫైన్, నా ఆలోచన కూడా అది. ఆర్థికంగానో ఆర్థికంగానో రెండు విధాలు బాగానే ఉంటాయి. మీ కోరిక లిస్ట్ అయిపోయింది, ఇంకేమైనా ఉందా? చివరి కోరిక ఒకటి ఉంది. మీరు మగవాడన్న అహంకారంతో ఎప్పుడు నన్ను కొట్టకూడదు. ఎందుకలా నవ్వుతున్నారు? అడగకూడని ప్రశ్న అడిగానా? పెళ్లికన్న ఆడపిల్లలకి ఎలాంటి కోరికలు ఉండకూడదా? ఉండొచ్చు, కానీ మగవాడు మీరు భయపడినంతగా ఎప్పుడు ప్రవర్తించరే? అలా ప్రవర్తించిన వాళ్ళని చాలా మందిని చూశాను. తాగుబోతులతో, జూదగాళ్ళతో వేగలేక ఆత్మహత్య చేసుకున్న ఆడవాళ్ల గురించి నాకు తెలుసు. తిరుగుబోతైన మగాడు తాళి కట్టిన భార్యని హత్య చేసిన సంఘటన నాకు తెలుసు. జీవితం అలా కాకూడదు. అందుకే ముందుగా మిమ్మల్ని కోరికలు కోరుతున్నాను. నా టీచర్ మీన అగ్నిసాక్షిగా మీరు చేసే ప్రమాణం కంటే నేను ఇవి ఆచరిస్తానని ఆత్మసాక్షిగా మీరు చేసే ప్రమాణమే నాకు విలువైంది. అలా అని ప్రమాణం చేయండి. ఏం కావాలి సార్? ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా, చాక్లెట్ ఒకటి. ఈ బ్రెడ్ ఎప్పుడయ్యా? ఇప్పుడే వచ్చాయమ్మా. ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా, ఇంకో చాక్లెట్. ఇదిగో మిమ్మల్నండి, కందిపప్పు 2 కిలోలు, పెసరపప్పు 2 కిలోలు. అమ్మా కొట్టు కట్టేసే టైం అయింది, సామాన్లు అన్ని ప్యాక్ చేసి రేపు పొద్దున్న ఇంటికి పంపించేస్తా. లిస్ట్ ఇచ్చి సెల్ఫోన్. అలాగే. ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా బాబు. నిరోధా? ఏంటి రవేంటి? చాక్లెట్లు తినేవాడికి నిరోధం ఏంటి సార్? బోర ఊదుకోవడానికి సరేనా? అది నా పర్సనల్ మ్యాటర్, నీకెంత వ్యాపారం చేసుకోక. అలాగే సార్. పెద్ద బిజినెస్ మ్యాన్ బయలుదేరి. కిటికీలోంచి ఆ వెన్నెల తలతల్లగా జాలువారుతూ ఉంటే మనసులో మెల్లమెల్లగా చిలిపి ఊహలు చెలరేగుతున్నాయా? లేదా పోనీ అగరొత్తుల గుబాళింపు గుండెల్లో చేరి ప్రేమ గుణింతాలు వల్లించుకుంటుందా? ఇది లేదా పోనీ మంచం మీద పరిచిన మల్లెపూలు మరో లోకంలో విహరిద్దురుగా రండి అని ఆహ్వానిస్తుంటే అనిపిస్తుందా? మరి ఏమనిపిస్తుందబ్బా? అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుందా? ఏంటి ఇదో వ్రతం ఉంది కదా? తొందర తొందరగుంది రావే ముద్దుల గుమ్మ, తొలకరి ముద్దులిచ్చి పోవే ముత్యాల కొమ్మ, పులకెరుతలే పూల ఉయ్యాలలో వయ్యారమే కాస్త వడ్డించిపో. తొందరగుంది రావే ముద్దుల గుమ్మ.
వేడి వెళ్ళునే వేవిళ్ళాయే చెప్పి తలుపేసుకో సుక్కమ్మతో చెప్పి పక్కేసుకో తీరిక గుంది తీపి కోరిక గుంది చెడ్డ ఓపిక మీద కానుకలడిగే చెలివడి ఉంది తొందర పడితే రానే రాదు అల్లరి పడితే అసలే రాదు పులకిల్ తలే పూల ఉయ్యాలలో వయ్యారమే కాస్త వడ్డించిపో తొందర తొందర గుంది రావి ముద్దులకు కొయ్యబోతే చెక్కిళ్ళాయ అయ్యయ్యో చెక్కిళ్ళను కొని నొక్క ముద్దు ముంగిళ్ళాయే ఇంత కట్టేసుకో